ఆఫ్ఘనిస్తాన్లో 2 దశాబ్దాల తరువాత తాలిబాన్లు తమ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటులో ఈ తాత్కాలిక కేబినెట్ ఏర్పాటు కీలకమైనదని, దీన్ని తాలిబాన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా మొహమ్మద్ అసండ్ అఖుండ్ నడిపిస్తారని, ఆయనకు డిప్యూటీగా తాలిబాన్ సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ వ్యవహరిస్తారని తాలిబాన్ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ముల్లా మొహమ్మద్ యాకూబ్ రక్షణ మంత్రిగా, ముల్లా అబ్దుల్ సలాం హనాఫీ సెకండ్ డిప్యూటీగా, అమీర్ ఖాన్ ముత్తాకీ విదేశాంగ మంత్రిగా, సిరాజుద్దీన్ హక్కానీ హోంమంత్రిగా నియమితులయ్యారు. మిలిటెంట్ గ్రూప్ హక్కానీ నెట్వర్క్ అధినేత సిరాజుద్దీన్ హక్కానీ ఇప్పటికే ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. 20 ఏళ్లుగా అమెరికా, దాని మిత్ర సైన్యాలకు, తాలిబాన్లకు మధ్య జరిగిన యుద్ధంలో హక్కానీ అనేక ప్రాణాంతక దాడులకు సూత్రధారి. తాలిబాన్లతోనూ, అల్ఖైదాతోనూ కూడా హక్కానీ నెట్వర్క్కి మంచి సంబంధాలున్నాయి. సిరాజుద్దీన్ హక్కానీని పట్టించిన వారికి $10 మిలియన్ అంటే దాదాపు $73 కోట్ల రివార్డు ఇస్తామని ఎఫ్బీఐ ప్రకటించింది. నేటో దళాలపైన 2008లో ఆఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయి పైన ఆత్మాహుతి దాడికి కుట్రలు చేసినట్లు హక్కానీపై ఆరోపణలున్నాయి. తాలిబాన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా మొహమ్మద్ ఒమర్ కుమారుడే మొహమ్మద్ యాకూబ్. ఆయన వయసు 30 కన్నా తక్కువ ఉంటుందని, ప్రస్తుతం తాలిబాన్ సైనిక కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారని సమాచారం. 2016లో తాలిబాన్ నాయకుడు అఖ్తర్ మన్సూర్ మరణించిన తరువాత మొహమ్మద్ యాకూబ్ను తాలిబాన్ సుప్రీం కమాండర్గా నియమించాలని కొందరు మిలిటెంట్లు కోరుకున్నారు. కానీ వయసులో చిన్నవాడని, అనుభవం లేనివాడని భావించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. కొత్త ప్రభుత్వంలో ఆఫ్ఘనిస్తాన్ పేరును మార్చినట్లు అహ్మదుల్లా వసీక్ బీబీసీతో తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ ఇకపై అధికారికంగా ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అవుతుందని ఆయన అన్నారు. తాలిబాన్ల ప్రభుత్వంలో పూర్తిగా పురుషులే ఉన్నారని, తమ సేనలపై దాడులు చేసిన వాళ్లు ప్రభుత్వంలో ఉన్నారని అమెరికా ఆరోపించింది.